మీ డిపో మేనేజర్ రా దిష్టి మీ కండక్టర్ రా దిష్టి మీ డ్రైవర్ రా దిష్టి ఆఖరికి ప్యాసింజర్ రా దిష్టి వద్దులే దీనికి తగ్గోడే కొట్టాలరా నువ్వు తీసుకెళ్ళి పక్కన కొట్టు వెళ్ళు రేయ్ మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడి నువ్వేరా రేయ్ నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదు అనుకో రేయ్ నీ జీతం అశాంతి అయిపోద్ది ఏ ఇస్తాలేరా ఆల్ ది బెస్ట్ మామా ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ చిన్న జలకోటి అంటే సిను గారికి జై జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్ స్వామి వాళ్ళేపేసి నువ్వు కూర్చున్నా నువ్వు మగాడవు కదా మగాడిని కాబట్టి ఐదో పెళ్లి చేసుకుని పెళ్ళని తీసుకునిచ్చారు ఐదో పెళ్ళ ఏమ్మా ఇతనికి భారీగా వచ్చావు నీకు బాధ కలేదా నాకెందుకు బాధ నాకు కూడా ఏడో మొగుడేగా అయ్య బాబోయ్ అది ఆడ నీకడ రెండు లీడింగ్ లో ఉంది సిగ్గులేదు సిగ్గెందుకయ్యా ఆడది లీడింగ్ లో ఉంటేనే మగాడికి సుఖం కుర్రాడికి నీకు తెలియదులే సర్లే ఎక్కడికి వెళ్దారా చెప్పు నాంపల్లికి నాలుగు కొట్టు ఏంటి నాంపల్లె ఏమయ్యా ఇంత వయసు వచ్చింది బోర్డు చూసి ఎక్కచ్చు కదా అంత ఎర్రోళం కాదులేవో అడిగే ఎక్కాం నాంపల్లికి నాలుగు కొట్టు నాంపల్లె మీ మాంపర్రే ఇది రాంపల్లె వెళ్దో సికింద్రాబాద్ వెళ్తుంది సరిగ్గానే ఎక్కారా నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు నాంపల్లి బస్ ఏంటి దిగలేదా ఏంటన్నా వచ్చేసా నువ్వు రాంగ్ నంబర్ బస్ ఎక్కి కరెక్ట్ గా ఎక్కిన వాళ్ళ కింద దింపుతావా కళ్యాణి షికార్లు వేసుకుంటున్నావు నాకే ఏ పని లేక బేవస్ తిరుగుతున్నావు అని చెప్పి మా నాన్న దుప్పి పెడతాడు అందుకే ఓ డేషన్ తీసుకున్నా అయితే గొప్ప యాక్టర్ అయిపోయి లేదని రాజకీయాల్లోకి వచ్చి అదంత ఈజీ కదేమో బ్రదర్ అలా అనుకుంటే ఒక ఎన్టీఆర్ వచ్చేవాడ ఓ రాగేశ్వర వచ్చేవాడ ఓ కృష్ణ గారు వచ్చేవాడ ఓ చిరంజి వచ్చేవాడ అది కాదురా నా వాకింగ్ షెడ్ చూసి నేర్చుకో బాస్ ఎవరి మిమ్మల్ని బాస్ నన్న నేనెవరు తెలుసా ఫ్యూచర్ హీరో బాస్ నీకెలా తెలుసు అదేంటి బాస్ మీలో ఒక చిరు ఒక బాలయ్య ఓ వెంకి ఓ నాగ్ ఓ పవన్ ఓ మహేష్ కనిపిస్తున్నారు బాస్ నేను యాక్టర్ అవ్వాల విషయం నీకే తెలిసింది మరి అదే మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకోవడానికి కదా బాస్ ఈ కెమెరా కన్ను ఏది ఓ పోజ్ ఇవ్వండి అర్రే రీల్ అయిపోయింది బాస్ రేపు కోట్లు సంపాదించాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలిగా ఇదిగో మీరేం టెన్షన్ పడకండి బాస్ దీంతో టోటల్ గా మీ గెటప్ మార్చేస్తా గెటప్ అదరింది నాకు చిన్న రిక్వెస్ట్ ఎలాగో మీరు పెద్ద స్టార్ అవుతారు కదా మీ ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నేనే ఉంటాను ఎంత చేస్తారావు ఆ మాత్రం చేయలేనా తప్పకుండా థాంక్స్ బాబు బాబు ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లాగా మీరు బుడదలోంచి డైనమిక్ గా నడుచుకుంటూ వస్తుంటే నేను కొన్ని స్టిల్స్ ఇస్తాను బాబు సార్ బిర్లా గారు చెరువులో దూకారు సార్ బయటికి రాక ఎక్కడ పోతాడు రా హ్యాండ్స్ అప్ అరే సిల్స్ అన్నాడు అప్పుడే షూటింగ్ పెట్టేశాడా చూసారా సార్ మీరు ఇంత సీరియస్ గా హ్యాండ్స్ అప్ అంటే వాడు కామెడీ చేస్తున్నాడు అయితే షూటింగ్ ఎప్పుడు ఇప్పుడేరా హలో సార్ ఓకే సార్ రేయ్ నిన్ను బురదతోనే ఇంటరాగేట్ చేద్దాం అనుకుంటున్నాను రా ఏ సార్ వెరైటీగా ఉంటుందని చెప్పరా నువ్వు ఎత్తుకొచ్చిన 50 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్పు నేనే దూరాడ పెట్టండి అద్దె గారి తీసుకొస్తాను పైకి తెచ్చింది 1 కోటి అబద్ధం చెప్తావరా వేసేయండి అద్దె 20 కోట్లు అంతే మీకు ఆర్డర్లు ఇస్తారు సార్ తెలుస్తోంది తెలుస్తోందిరా హలో సార్ సార్ ఓకే సార్ 1 మినిట్ సార్ కన్ఫర్మ్ చేసుకుంటాను రైట్ ఏ తీసురా
థాంక్స్. అగో తీసుకెళ్ళిపో. వీడు ఎడం చేయ వాడాడు సార్, వీడు ఖచ్చితంగా బిర్లానే సార్. లేకపోతే లెఫ్టే కదా సార్ యూజ్ చేసేది. సార్ ఈ కప్పు బరాయి పోతున్నా కొంచెం కడగండి సార్. కడుగుతా కడుగుతా అవుతారు. హలో సార్, చెప్పండి సార్. మచ్చా సార్? ఎక్కడ సార్? ముక్కు మీద అండి. ఓకే సార్. రేయ్ వీడిని కలగండి రా. సార్ వీడి ముక్కు మీద మచ్చలేదు సార్, అంటే వీడు వాడు కాదన్నమాట. సారీ సార్. నన్ను కొట్టి అలా వరకు సారీ చెప్తారేటండి. సారీ తమ్ముడు, ఫేస్ కనపడక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అంతే కన్ఫ్యూజ్ అయ్యారా? అదేదో ముందే కడుకుంటే నేను ఎవడో మీకు తెలిసేది కదా, ఎవడే మీకు గుచ్చగలిచింది. నిన్ను ఎక్కడో చూసినట్టుందే సార్. బీదర్ కిసుక పేరుతో బైక్ల మీద ఈడే వీడే కదూ. రేయ్ నీ వల్లే మా డిపార్ట్మెంట్ లో జీవా గారు ఉద్యోగం పోయింది. ఇరక్కుమ్మంటే ఏంటి, పరిమళకి చెప్పకుండా పడుకున్నావా? హలో ఆంటీ, పరిమళ ఉందా? లేదమ్మా, ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? పరిమళకి చెప్పలేదని కాలేజ్కి వచ్చి గొడవ చేస్తాడేమో. ఎంత సారీ అండి, పరిమళ అనుకుని. ఓ గాడ్, పరిమళ పరిమళ పరి పరి డార్లింగ్. ఓ, తను వెనకాల వస్తూ ముందు మిమ్మల్ని పంపించిందా? ఓహో, ఇఫ్ యూ డోంట్ మైండ్, తను వచ్చాక మీరు వెళ్ళిపోతారుగా. ఏం లేదండి, మీరు మా ఇద్దరి మధ్య ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది. నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారు. తను రాలేదండి. ఈరోజు కూడా రాలేదా? ఎన్ని కలలు కన్నాను, ఎంత ఆశపడ్డాను తను నా పక్కన కూర్చుంటే పాప్కాన్ తింటూ మనసు విప్పి మాట్లాడదాం అనుకున్నానండి, రాలేదు. పరిమళ రాలేదని చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను సినిమాకి వస్తాను. వాట్? మీతోనా? సినిమాకా? చీ 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 చీ. ఐఎమ్ సారీ, పరిమళ రాలేదన్న బాధతో అంత నాశనం అయిపోయింది. ఒరే సీతారాముడు, ఎందుకురా నీకు బతుకు? ఎవరున్నారా నీకు? నేనున్నాను. ఎవడాడు? సినిమాకి వచ్చావా మావా? అరే పరిమళ గారు కూడా వచ్చేసారా? సాధించావు మావా, సాధించావు. నీ కళలు పండాయి, ఇన్నాళ్ళకి నీ పూజలు ఫలించాయి మావా. కాదురా, ఏం చెప్పొద్దు. ఈ రోజు కోసం నువ్వెన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు మావా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందం ఉంది మావా. కంగ్రాట్స్ మావా, కంగ్రాట్స్. బాగా చేశానా? పర్లేదు. మరి నా ఆఫ్ కొట్ట కదా. సర్లే బిర్యానీ. సరే చాలు మావా, నాకు అది చాలు. చాలా ఆనందంగా ఉంది, వస్తాను. ఒక్కసారి మీ చేయిస్తారా? అసలే నోట్లో నారికి లేని వాడు, మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానండి, అందులోకి చీకు ముక్కలు కూడా పంపించు. వస్తాను, బాయ్ అండి. అది యాక్చువల్గా అర్థమైందండి, మీ ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయ్యాడు, మీరు సారీ చెప్తారు అంతేనా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీరెంత అమాయకులండి. ఎవరు? నేను అమాయకుణ్ణి అయితే మీరేం ఫీల్ అవ్వట్లేదుగా. నేనా? అబ్బే లేదండి. వన్ మినిట్ అండి ప్లీజ్, ఈ గిఫ్ట్ తనకి ఇవ్వండి. దయచేసి మీరు మాత్రం ఓపెన్ చేయకండి. ఇది ఏక్ దిల్దార్ కా ధడకన్ హే, మొహబ్బత్ కి తుఫాన్ హే, ఏ మేరి దిల్ చాహతా హే, ఏ మేరి ప్యార్ కెహతా హే, కల్ హో నా హో. ఇది ఈరోజే దే దీజియే ప్లీజ్. బాయ్. ఇది ఏక్ దిల్దార్ కి ధడకన్ హే, మొహబ్బత్ కి తుఫాన్ హే, ఏ మేరా దిల్ చాహతా హే, ఏ మేరా ప్యార్ కెహతా హే, కల్ హో నా హో. ఇది ఈ రోజే దే దీజియే. ఏంటే లవ్వా? నో నో, ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేద్దామని. ఇలా హెల్ప్ చేసి లవ్ లో పడ్డ వాళ్ళని చాలా మందిని చూసామమ్మా. నోరు మూసుకొని బయటకెళ్ళు. గిఫ్ట్ చూసి అప్పుడు వెళ్తా. తప్పు, అలా చూడకూడదు. మనం చూసాం లెటర్ రాసి పెడతావా ఏంటమ్మకి, చూసి ఎలా ఉందో అలా పెట్టేద్దాం. ఇంత ఇస్తే చాలు, నెత్తికెక్కుతావు, పో బయటికి. Thank you.
Take off me. हेलो इतनी का परिमल की हेलो एंटे నువ్వేదో అతన్ని లవ్ చేస్తే కాదన్నట్టు మొహం అలా పెట్టావ్ మొన్న నువ్వు సినిమాకి రాలేదని ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా ఆహా అంత ఫీల్ అయ్యాడా మాట వరుసకి నేను సినిమాకి వస్తానంటేనే టికెట్లు సర్రని చింపేశాడు తెలుసా గిఫ్ట్ కూడా ఇచ్చాడు అవును నీకెలా తెలుసు ఊహించా అయినా ఇప్పుడు నాకు ఎన్ని చెప్పినా వేస్టే ఆల్్రెడీ నాకు మా బావ ఉన్నాడు ఇప్పుడు ఎవడో గొట్టంగాడు గొట్టంగాడు కాదు సీత సీతో గీతో ఎవడైతే నాకెందుకే వాడు వీడు అనకే మహా పాపం ఓహో వాడెవన్న అంటుంటే నువ్వేంటే అది కాదే అతని ప్రేమలో సిన్సియారిటీ కనిపిస్తోంది అయితే నువ్వే ప్రేమించుకో అయితే నువ్వే ప్రేమించుకో అయితే నువ్వే ప్రేమించుకో అయితే నువ్వే ప్రేమించుకో